గుంటూరు పొన్నూరు రోడ్లో వైఎస్ఆర్సీపీ రాష్ట మైనార్టీ సెల్ నాయకులు షేక్ మహబూబ్ షరీఫ్ ఆధ్వర్యంలో 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం మహబూబ్ షరీఫ్ మాట్లాడుతూ, గణతంత్ర దినోత్సవం రోజున తన జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. అనంతరం రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరియు రాష్ట ప్రజలకు వైఎస్ఆర్సీపీ నాయకులకు మహబూబ్ షరీఫ్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి చిన్నారులకు పంచారు. మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ, వాళ్ళు మంచి హెల్త్ ఉండాలని కోరుకుంటూ, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ పిల్లలందరూ, వాళ్ళ ఫ్యామిలీస్తో పాటు వాళ్ళందరూ బాగా మంచి హెల్త్ అండ్ హెల్త్ ఉండాలని కోరుకుంటూ, రాష్ట్ర ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు చెప్తూ, మరియు ముఖ్యంగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మన మైనార్టీల పట్ల చూపించే ప్రేమ, ఆయన చూపించే ప్రేమ మా అందరికీ ఒక శుభ పరిణామం. ఆయన మన మైనార్టీల పట్ల సబ్ప్లాన్ జారీ చేసి ఆ సబ్ప్లాన్లో సమ్ సార్ట్ ఆఫ్ బడ్జెట్ గవర్నమెంట్ ఈజ్ అలోకేటింగ్, దెర్ విల్ బి సమ్ సార్ట్ ఆఫ్ బడ్జెట్ ఫర్ ద వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద మైనారిటీస్. సో ఆయనకి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కూడా మంచి ఆరోగ్యంతో ఆయన ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ, ఆయన జీవితాంతం మంచి హెల్త్ ఉండాలని కోరుకుంటూ, మా కమ్యూనిటీని కులాలకి మతాలకి అతీతంగా ఆయన సేవ చేస్తూ ఉండాలని ఈ సందర్భంగా, గణతంత్ర దినం సందర్భంగా ఆయనకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్తున్నాను. మన అందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు చెప్తున్నాను. మరి ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సెల్ నాయకుడు మా అన్న మహబూబ్ షరీఫ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాను.